హాయ్ ఫ్రెండ్స్, చాట్ జీపీటీ గురించి విన్నారా? అందరూ చాట్ జీపీటీ గురించే కదా మాట్లాడుకుంటున్నారు. చాట్ జీపీటీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి వీడియోలు కొన్ని వేల సంఖ్యలు అప్పుడే వచ్చేసాయి. అసలు ఈ చాట్ జీపీటీతో మనకేంటి, అసలు ఇది మనకి ఎలా ఉపయోగపడబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మనం కూడా చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటాం. చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం పైన కాకుండా అసలు ఈ చాట్ జీపీటీ మనకి ఎలా ఉపయోగపడబోతుంది అంటే ఒక స్టూడెంట్కి, ఒక టీచర్కి, ఒక కామన్ మ్యాన్కి, ఒక డెవలపర్కి, ఎవరికైనా కావచ్చు చాట్ జీపీటీ ఎలా ఉపయోగపడబోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏం చేస్తారు? గూగుల్లో వెతుకుతారు, లేదా ఎవరైనా ఫ్రెండ్ని అడుగుతారు. ఇంకా కొంచెం కష్టపడి ఆ టాపిక్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకుంటారు. అయితే మనకి ఈ డౌట్ని తీర్చేటువంటి ఆ ఎక్స్పర్ట్ కొన్ని వేల పుస్తకాలను చదివి వాటి సారాంశాన్ని అంతటిని కూడా తెలుసుకొని ఉండి మనకు సింపుల్గా ఆన్సర్ చెప్పగలిగితే ఎలా ఉంటుంది? ఇది సాధ్యమేనా అనుకుంటున్నారా? నిజంగా ఇది సాధ్యమే. చాట్ జీపీటీ అలాంటి పని చేసి చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే చాట్ జీపీటీని మనం ఏ ప్రశ్న అడిగినా కూడా ఒక మనిషిలాగానే ఆలోచిస్తూ మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని, తనకున్నటువంటి జ్ఞానాన్ని, తాను సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని కొన్ని వేల సంఖ్యల పుస్తకాలు కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, రకరకాల ఆధారాల ద్వారా తాను సంపాదించుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా రంగరించి సింపుల్ వర్డ్స్లో మనకు ఆన్సర్ చెప్తుంది. ఆన్సర్ ఒకటే కాదు, మనం ఏది అడిగినా దానికి కావాల్సినటువంటి సమాచారాన్ని మనకు వెంటనే ఇవ్వగలుగుతుంది. అందుకే చాట్ జీపీటీ అంత పాపులర్ అయింది. చాట్ జీపీటీ ఒక శిక్షణ పొందినటువంటి లాంగ్వేజ్ మోడల్. ఈ చాట్ బాట్ని ఓపెన్ ఏఐ సంస్థ వారు నవంబర్ 30న విడుదల చేశారు. ఈ అతి తక్కువ కాలంలోనే ఇంత ప్రజాదరణ పొందడానికి ముఖ్య కారణం చాట్ జీపీటీ మనతో ఒక మనిషిలా సంభాషిస్తూ మనం అడిగే ప్రశ్నలకు చాలా సింపుల్గా జవాబులు చెప్తూ ఇంకా వివరణాత్మకంగా అడిగినప్పుడు వాటికి కూడా జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచిస్తే అంతే లేదు. ఈ చాట్ జీపీటీని ఉపయోగించి సంవత్సరాల తరబడి చేయబడిన ఒక పరిశోధనలో పొందే సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. అది కూడా కేవలం గూగుల్లో వెతికే సమాచారంలా కాకుండా అన్ని గ్రంథాలను చదివి అర్థం చేసుకుని చెప్పే జవాబులు మనం పొందవచ్చు. అయితే ఈ చాట్ జీపీటీని ఉపయోగించడం కష్టమేం కాదు, చాలా సులభంగా మనం ఉపయోగించవచ్చు. మనం చేయాల్సిందల్లా మనం అడగాల్సిన టెక్స్ట్ని టైప్ చేయడమే. ఇది ఇచ్చే జవాబులు ఇవ్వాలని చూస్తే ఒక మనిషిలా ఆలోచిస్తూ ఇస్తున్న జవాబులుగా కనిపిస్తాయి. అందుకే ఇది కేవలం ఒక నెల వ్యవధిలోనే అందరూ దీని గురించి మాట్లాడుకునేలా చేసింది. చాట్ జీపీటీతో మనం ఏం చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం చేయొచ్చు అంటే ఏమైనా చేయొచ్చు. అంటే మన అవసరానికి తగ్గట్టు ఏ సమాచారాన్ని అయినా పొందవచ్చు. కొంత ఎక్కువగానే చెప్తున్నట్టు అనిపిస్తున్నా నేను చెప్పేది నిజం. అది ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు కూడా ఒప్పుకుంటారు. ఉదాహరణకు చూస్తే చాట్ జీపీతో మనకు ఇష్టమైన వంటకాన్ని ఒక ప్రొఫెషనల్ చెఫ్ స్థాయిలో ఎలా వండాలో తెలుసుకోవచ్చు. ఏదైనా ఒక నవల సారాంశాన్ని ఇట్టే రాబట్టవచ్చు. మనకు ఏమాత్రం ప్రోగ్రామింగ్ అనుభవం లేకున్నా చిటికలో మనకు కావాల్సిన కోడ్ని పొందవచ్చు. ఒక కొత్త వెబ్సైట్కి ఆర్టికల్ని తయారు చేయవచ్చు. ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి డౌట్ అడగవచ్చు. ఒక విషయంపై కోర్స్ లేదా ప్రెజెంటేషన్ తయారు చేయాలంటే కావాల్సిన అవుట్లైన్ పొందవచ్చు. పూర్తి కంటెంట్ కూడా పొందవచ్చు. మనకు కావాల్సిన విషయంపై కథ లేదా కవిత లేదా పాట రాయవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చాట్ జీపీటీ ద్వారా చేయవచ్చు అని తెలుస్తుంది. నేను చెప్పినటువంటివే కాకుండా ఇంకా చాలా సందర్భాల్లో ఈ చాట్ జీపీటీని ఉపయోగించి మనం సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఏం చేయవచ్చు అనేటువంటిది ఇంకా మాటలు ఎందుకు లైవ్గా చూద్దాం రండి. చాట్ జీపీటీని వాడాలనుకుంటే ముందుగా చాట్ జీపీటీ అని గూగుల్లో వెతకండి. వచ్చిన వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇందులో ట్రై చాట్ జీపీటీ అనే బటన్పై క్లిక్ చేసి మనం లాగిన్ అవ్వడం ద్వారా ఈ చాట్ జీపీటీని ఉపయోగించవచ్చు. మొదటిసారి వాడుతున్నట్లయితే మనం సైన్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చి సైన్అప్ చేసుకున్న తర్వాత మన మెయిల్ ఐడి, పాస్వర్డ్తో మనం లాగిన్ కావచ్చు.
అయితే చాట్ జీపీటీ ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఎగ్జాంపుల్స్, క్యాపబిలిటీస్, లిమిటేషన్స్ కనిపిస్తాయి. వీటి కింద టైప్ చేయడానికి, మనం అడగాల్సిన ప్రశ్న టైప్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. అందులో మనకు కావాల్సినది టైప్ చేయాలి. అదేవిధంగా ఇంకా కొన్ని ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ మనకు లైట్ మోడ్ అని చూడండి, ఇది యాక్చువల్గా డార్క్ మోడ్ అనే ఆప్షన్ ఉండే, నేను అది క్లిక్ చేశాను కాబట్టి ఇప్పుడు లైట్ మోడ్ అని ఉంది. అంటే మనం లైట్ మోడ్లో కానీ డార్క్ మోడ్లో కానీ చాట్ జీపీటీని వాడవచ్చు. అదేవిధంగా మనొక ఆప్షన్ మనకు కనిపిస్తుంది చూడండి, ఓపెన్ ఏఐ డిస్కార్డ్ అని. డిస్కార్డ్లో ఓపెన్ ఏఐ అనేటువంటి ఛానల్ ఓపెన్ చేసుకొని కూడా మనం అందులో ఈ చాట్ జీపీటీని చూడవచ్చు. మిగతా ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లియర్ కన్వర్సేషన్స్ అని ఉంది. అంటే ఆల్రెడీ మనం అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేయవచ్చు. మనం అడిగిన ప్రశ్నలన్నీ కూడా పైన చార్ట్లో యాడ్ అవుతూ ఉంటాయి చూడండి. ఇక్కడ ఈ విధంగా నేను అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ యాడ్ అయ్యాయి చూడండి. మనం వాటిని తీసేయాలనుకుంటే కింద క్లియర్ కన్వర్సేషన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనం ఆ కన్వర్సేషన్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీలో కొన్ని ప్రశ్నలు ఇచ్చి అది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం చూడండి. ముందుగా ఒక ప్రశ్న ఇస్తున్నాను చూడండి, గివ్ సమ్ పాపులర్ తెలుగు సైఫై నావల్స్ అని చెప్పి అడుగుతున్నాను. తెలుగులో ఉన్నటువంటి సైన్స్ ఫిక్షన్స్ ఏమున్నాయో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇది అడిగాను. ఇప్పుడు చూడండి, మనం ప్రశ్న అడిగిన తర్వాత ఈ విధంగా బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతున్నప్పుడు అక్కడ ఆన్సర్ ఆలోచిస్తూ ఆ తర్వాత మనకు ఆన్సర్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొన్ని తెలుగు సైఫై నావల్స్ని మనకి ఇక్కడ లిస్టులో ఇవ్వడం జరుగుతుంది చూడండి. రక్త సంబంధం, ఎంత మంచివాడవురా, జీవన తరంగాలు, విమర్శన, వ్యోమ, ఈ విధంగా ఒక 5 నావల్స్ని మనకి ఇక్కడ చూపించింది. ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా అడుగుదాం చూడండి. అంటే దీంట్లో పర్టికులర్ దాని పేరు చెప్పకుండా దీంట్లో 2 దాని గురించి చెప్పమని మనం అడుగుతున్నాం. బ్రీఫ్ అబౌట్ ద 2nd 1 అంటే చూడండి, ఆటోమేటిక్గా ఆ 2nd 1 ఏది ఉందో దాన్ని తీసుకొని దాని గురించి మనకు చిన్న బ్రీఫ్ నోట్ లాగా మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఒక మనిషిని అడిగినట్టుగానే నువ్వు చెప్పిన దాంట్లో 2nd దాని గురించి చెప్పు అని అడిగినట్టుగా ఇది పనిచేస్తుంది చూడండి. ఈ విధంగా మనం అడిగినటువంటి ఆ 2nd నావల్ గురించి షార్ట్గా మనకు ఇచ్చేసింది. అయితే దీంట్లో ఉన్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఇలాంటిది ఇంగ్లీష్లో ఏదైనా ఉందా అని అడుగుతాను చూడండి. ఆర్ దేర్ ఎనీ ఇంగ్లీష్ నావెల్స్ ఆన్ ద సేమ్ టాపిక్? అంటే చూడండి, ఇందులో ఏం టాపిక్ ఉందో అని అడుగుతున్నాను, అంతే, దాని పేరు కూడా చెప్పలేదు నేను. వెంటనే మనకు చాట్ జీపీటీ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది చూడండి, దేర్ ఆర్ సెవరల్ ఇంగ్లీష్ నావెల్స్ దట్ ఎక్స్ప్లోర్ సిమిలర్ థీమ్స్ అని చెప్పి మనకు కొన్ని ఉదాహరణలు ఇస్తుంది చూడండి. ఫ్రాంకెన్స్టీన్ అని, తర్వాత ద వార్ ఆఫ్ ద వరల్డ్స్ అని, ద హంగర్ గేమ్స్, ద రోడ్, ఇట్లా కొన్ని నావెల్స్ ఇంగ్లీష్లో సేమ్ ఇలాంటి థీమ్తోటే ఉన్నాయని చెప్పి వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. అది దేనికి సంబంధించింది, దాంట్లో ఏముందనేటువంటిది మనకు అర్థమయ్యే విధంగా ఇచ్చింది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది. చూడండి ఎంత ఇంటెలిజెంట్గా మనం ఫస్ట్ తెలుగు నావెల్స్ అడిగితే నావెల్స్ అడిగి ఇచ్చింది, అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక నావల్ గురించి మనం అడిగినప్పుడు దాని గురించి చెప్పింది, అలాంటి ఇంగ్లీష్లో ఏమున్నాయంటే అవి కూడా చూపించింది. ఇప్పుడు ఇందులో పేరును కాపీ చేసుకొని దీనికి సంబంధించి ఒక షార్ట్ రివ్యూ ఇవ్వమని అడుగుతున్నాను. వార్ ఆఫ్ ద వరల్డ్స్ అనేటువంటి నావల్కి సంబంధించినటువంటి షార్ట్ రివ్యూ రాయమని చెప్పి అడుగుదాం చూడండి ఏమంటుందో. ద వార్ ఆఫ్ ద వరల్డ్స్ బై హెచ్ జి వెల్స్ ఈజ్ ఎ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ అని చెప్పి ఈ విధంగా మనకు దానికి సంబంధించి ఒక చిన్న రివ్యూ అక్కడ మనకు వచ్చేస్తుంది. ఇది మనం వేరేగా వెతికినట్లయితే గూగుల్లో మనం సమాచారాన్ని వెతుకొచ్చు, కానీ ఈ విధంగా మనం దానిలో నుంచి అలాంటిదే కావాలి అని ఈ విధంగా అడగడం, మళ్ళీ దానికి సంబంధించి రివ్యూ తీసుకోవడం, ఇదంతా కూడా చాలా సులభంగా మనం చాట్ జీపీటీ చేసి పెడుతుంది. చాట్ జీపీటీని ఒక ప్రశ్న అడిగిన తర్వాత మనం అడిగిన ప్రశ్నను ఈ విధంగా సేవ్ చేస్తుంది చూడండి. ఎడమవైపున మనం అడిగినటువంటి ప్రశ్నలో ముఖ్యమైన అంశాలు తీసుకొని దాన్ని టైటిల్గా పెట్టి చూపిస్తుంది. కావాలంటే దాన్ని ఉంచవచ్చు, లేదంటే డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రశ్నను కొనసాగించాలంటే మనం మళ్ళీ టైప్ చేయాలి, లేదా కొత్త టాపిక్ కావాలనుకుంటే మనం పైన న్యూ చాట్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే కొత్త టాపిక్తో మనం ప్రశ్న అడగవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న అడుగుదాం చూడండి,
ఇప్పుడు ఒక వెబ్ పేజ్ నేను తయారు చేయాలనుకున్నాను, లాగిన్ పేజ్. అది HTML, JavaScript అండ్ CSSలో ఉండాలని. గివ్ కోడ్ ఫర్ ఎ సింపుల్ లాగిన్ పేజ్ ఇన్ HTML, JavaScript అండ్ CSS అని అడుగుతున్నాను. అంటే మన కోడింగ్ ఏమాత్రం తెలియకుండా HTML పేజ్ తయారు చేయాలనుకున్నాం, లాగిన్ పేజ్. అది కూడా చూడండి, మనకు దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా వచ్చేస్తుంది. కోడ్ రావడంతో పాటు పైన కాపీ కోడ్ అనేటువంటి బటన్ కూడా వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా కాపీ పేజ్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. నేను అది మీకు కాపీ చేసి కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, HTML కోడ్ జనరేట్ అవుతుంది. మనకు HTML సంబంధించినటువంటి, JavaScript సంబంధించినటువంటి, CSS సంబంధించినటువంటి ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా కూడా జస్ట్ మనం ఏం కావాలనుకుంటున్నామో అడిగాము, అడగగానే అది ఒక్కొక్కటిగా మనకి ఇస్తుంది. చూడండి, HTML ఇచ్చిన పైన తర్వాత JavaScript ఇచ్చింది, ఆ తర్వాత CSS కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జనరల్గా ఒక HTML పేజీలో మార్కప్ లాంగ్వేజ్ కాబట్టి దాంట్లో మనకు టెక్స్ట్ డిస్ప్లే చేయడం కానీ, మనం ఇన్పుట్ తీసుకోవడం కానీ అట్లాంటివి మనం ఇస్తాం. తర్వాత CSS అంటే దానికి స్టైల్కి సంబంధించింది, JavaScript అనేటువంటి దాని ఫంక్షనాలిటీకి సంబంధించింది. కాబట్టి చూడండి, ఇవి మూడు మనకిచ్చి ఆ తర్వాత కింద కూడా మనకు ఒకటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. చూడండి, దిస్ ఈజ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాగిన్ పేజ్, దిస్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, యూ షుడ్ యూజ్ ఏ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ లైక్ PHP ఆర్ నోట్ JS అని ఇచ్చింది. ఇప్పుడు మనం దాన్ని కొంచెం మార్చి మళ్ళీ ఎలా ఇద్దాం చూడండి. గివ్ ఇన్ PHP టు చెక్ MySQL డేటాబేస్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. అంటే ఇదే మనం PHPలో చేయాలనుకుంటే, MySQLలో ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉన్నటువంటి టేబుల్ తీసుకుంటే దాన్ని ఎలా మనం చెక్ చేయాలి అనేటువంటి దానికోసం కోడ్ అడుగుతున్నాం. చూడండి, ఇక్కడ మన కోడ్ చూపిస్తుంది. అంటే MySQL డేటాబేస్లో ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ను చెక్ చేయాలనుకుంటే ఫస్ట్ దానికి ఎలా కనెక్ట్ కావాలనేటువంటి కోడ్ ఇస్తుంది. అంటే కొంచెం కోడింగ్ పరిజ్ఞానం ఉన్నా కూడా మనం దాన్ని చాలా అద్భుతంగా దీన్ని మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలే కోడింగ్ పరిజ్ఞానం లేకున్నా ఒకసారి మనం చెక్ చేసుకోవడానికి బేసిక్ నేర్చుకునేటప్పుడు ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, కంప్లీట్ PHP కోడ్ అది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకసారి మొత్తం ఇచ్చిన తర్వాత నేను ఆ HTML పేజీని కాపీ చేసి కూడా మీకు చూపిస్తాను ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అంటే మనకి ఏమాత్రం కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా ఆ HTML కోడ్ జనరేట్ చేసినటువంటి HTML కోడ్ను ఉపయోగించి మనం HTML పేజ్ని ఎలా తయారు చేసుకున్నాం అనేటువంటి నేను మీకు చూపిస్తాను. ఇది PHP కోడ్ తయారు చేసింది. ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా తీసుకోవచ్చు అండి. అంటే ఇందులో మనకు ఇంకా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది ఈ కోడ్కు సంబంధించి. అయితే ఈ కోడ్ ఇచ్చిన తర్వాత నేను ఏం అడిగాను చూడండి, ఎనీ గుడ్ ట్యూటోరియల్ అవైలబుల్ విత్ సోర్స్ కోడ్ ఫర్ దిస్ అని. అంటే ఆన్లైన్లో ఏదైనా మంచి ట్యూటోరియల్స్ ఉన్నాయా అని అడిగితే ఎస్ అని చెప్పి చూపిస్తుంది. చూడండి, PHP, MySQL, HTML అండ్ JavaScript సంబంధించి Dev3 స్కూల్స్ అనేటువంటిది ఒక వెబ్సైట్ గురించి చెప్తుంది. దాని లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి. అట్లాగే ట్యూటోరియల్ రిపబ్లిక్ అనేటువంటి మరొక వెబ్సైట్ ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చూడండి, అంటే మనము గూగుల్లో వెతికినా ఇది వస్తుంది, కానీ ఇక్కడ మనకు పర్టికులర్గా మనం ఏ టాపిక్ పైన అయితే మనం అడుగుతున్నామో దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానికి పర్టికులర్గా ఉన్నటువంటి పేజెస్ని ఇది మనకు డిస్ప్లే చేయడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, కోడింగ్ కేజ్ అనేటువంటిది, తర్వాత కోడ్ కోర్స్, ఇట్లా వేర్వేరు వెబ్సైట్లు మనకు ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. PHP అకాడమీ అని కూడా ఒకటి ఇచ్చింది చూడండి. అంటే ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు, అదేవిధంగా కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు, అట్లాగే చాలా అడ్వాన్స్డ్ యూజర్స్ కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం ప్రోగ్రామ్ ఐడియా మన మెదడులో ఉండి దీనికి కోడ్ ఎలా చేయాలి అనేటువంటిది మనం అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్న అడుగుదాం చూడండి.
అయితే ఈసారి మనం రెగ్యులర్ టాపిక్స్లా కాకుండా ఒక ఇంటర్లో ఫిజిక్స్లో ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని ఎలా చేయాలని అడుగుదాం. ఉదాహరణకు ఇక్కడ చూడండి, గివ్ స్టెప్స్ ఫర్ ఫైండింగ్ ద మినిమం డీవియేషన్ యూజింగ్ ద ప్రిజమ్ అని చెప్పి అడుగుతున్నాం. ఇది ఇంటర్లో ఉన్నటువంటి క్వశ్చన్, ఇది దీన్ని ప్రాక్టికల్ క్వశ్చన్, ఇది దీనికి సంబంధించి మనం స్టెప్స్ అడుగుతున్నాం, ప్రాక్టికల్స్ ఎలా చేయాలనేటువంటి స్టెప్ అడుగుతున్నాం. చూద్దాం ఇది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది. ఇక్కడ కొంచెం మార్చాను నేను, గివ్ స్టెప్స్ ఫర్ ఫైండింగ్ ద మినిమం డీవియేషన్ ఆఫ్ ద గ్లాస్ ప్రిజమ్ ఫర్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్. ఇక్కడ మనం కావాలంటే గ్రేడ్ కూడా ఇవ్వచ్చు, లేదంటే ప్రాక్టికల్స్ అని ఇచ్చాం కాబట్టి చూడండి. ఇక్కడ బ్లింక్ అవుతుంది, ఇక్కడ మనకు స్టెప్స్ ఇస్తుంది చూడండి. స్టార్ట్ బై సెట్టింగ్ అప్ ద అపరేటస్, వి షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ లైట్ సోర్స్, ఎ గ్లాస్ ప్రిజమ్, ఎ స్క్రీన్ అండ్ ఎ ప్రొట్రాక్టర్ అని చెప్పి మొదలుపెట్టి మనకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది చూడండి. ఇది మనం కంపేర్ చేసినప్పుడు, ఎనీ ల్యాబ్ రికార్డ్తో కంపేర్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంది. ఇది స్టెప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఈ విధంగా ఒక ప్రాక్టికల్స్కి సంబంధించి అడిగినప్పుడు ఎంత చక్కగా ఇచ్చింది చూడండి. ఇప్పుడు దీంట్లో ఇంకా మనం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కూడా దాని ప్రశ్న అడగవచ్చు మనం. చూడండి నేను ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న ఇస్తాను. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టెప్స్లో ఉన్నటువంటి ఫార్ములాని గురించి అడుగుతున్నాను, ఎక్స్ప్లెయిన్ ద ఫార్ములా ఇన్ దిస్ అని చెప్పి అడిగాను. అడిగితే చూడండి ఎలా వచ్చిందో. ఇవే కాకుండా ఇంకా నేను కొన్ని అడిగినటువంటి ప్రశ్నలు మీకు చూపిస్తాను చూడండి. ఉదాహరణకు కోవిడ్ పైన ఒక పోయమ్ని ఫ్రాస్ట్ స్టైల్లో రాయమని అడిగాను. రైట్ పోయమ్ ఆన్ కోవిడ్ ఇన్ రాబర్ట్ ఫ్రాస్ట్ స్టైల్ అంటే చూడండి. ఇంత చక్కగా ఒక పోయమ్ తయారు చేసి చూడండి. రైట్ ద సేమ్ ఇన్ షేక్స్పియర్ స్టైల్ అంటే మరొక పోయమ్ని దాన్ని మార్చి రాయడం అనేటువంటి జరిగింది. అంటే ఈ విధంగా ఈవెన్ మనం పోయమ్స్ కానీ సాంగ్స్ కానీ తర్వాత కొత్తగా ఏదైనా ఆర్టికల్ తయారు చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు నేను మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఆ ఆర్టికల్ని మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి, ప్రజెంటేషన్లాగా ఎలా మార్చాలి అనేటువంటి సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు దీంట్లో మాత్రం చూడండి, ఏఐ ప్రజెంటేషన్ పైన అంటే ద వరల్డ్ ఆఫ్ ఏఐ అనేటువంటి దానిపైన ఒక ప్రజెంటేషన్ చేయడానికి నేను అవుట్లైన్ అడిగాను, తర్వాత దాన్ని ప్రజెంటేషన్ ఫార్మేట్లో అడిగాను. దాన్ని తీసుకొని మనం కాపీ పేస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా తీసుకున్నాను, ఇమేజెస్ ఎక్కడ దొరుకుతాయని అడిగాను. ఈ విధంగా దీని నుంచి ఒక ప్రజెంటేషన్ కూడా నేను తయారు చేసుకున్నాను చూడండి. సింపుల్గా అది ఇచ్చినటువంటి టెక్స్ట్ను బేస్ చేసుకొని ఒక ప్రజెంటేషన్ కూడా తయారు చేసుకున్నాను. అంటే ఇంకా దీని డీటెయిల్గా నేను సపరేట్ వీడియో చేస్తాను, ఎలా చేయాలనేటువంటిది, ఏ టాపిక్ పైన అనేటువంటి ప్రజెంటేషన్ ఎలా చేయాలనేది. ఇంకా చూడండి ఈ క్వశ్చన్ చూడండి, హౌ టు లెర్న్ బ్లెండర్ ఈజీలీ ఇన్ షార్ట్ పీరియడ్ అని అడిగాను. అడిగితే ఇక్కడ దెర్ ఆర్ ఫ్యూ వేస్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. టేక్ అన్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పి, వాచ్ ట్యూటోరియల్స్ అని, యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయని చెప్తుంది. అట్లాగే ఫాలో ట్యూటోరియల్ సిరీస్ అని చెప్పి, అదేవిధంగా ప్రాక్టీస్ చేయమని చెప్పి, అట్లాగే జాయిన్ అయ్యే కమ్యూనిటీ, విధంగా మనకు సలహాలు ఇచ్చింది. అయితే దీంట్లో మళ్ళీ నేను ఏవైనా మంచి యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయా దీనికి సంబంధించి అని అడిగితే కొన్ని ఛానళ్ళ పేర్లు, ఆ ఛానల్లో దేనికి సంబంధించి ఉంది అనేటువంటిది కూడా చెప్తూ ఇవ్వడం జరిగింది చూడండి. మరొక ప్రశ్న నేను అడిగి చూపిస్తాను, గార్డెన్ రామ్సే యొక్క బెస్ట్ రెసిపీ ఏంటి అని అడిగాను, దాని గురించి చెప్పమని చెప్పి. అంటే ఇక్కడ ఒక రెసిపీ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఇది వంటకాన్ని గురించి ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం అడిగానంటే, తన నుంచి ఇదే చెఫ్ నుంచి ఏదైనా వెజిటేరియన్ డిష్ ఉందా అని అడిగాను. అప్పుడు మరొక డిష్ ఇక్కడ మనకు వంటకం ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత ఎనీ ఇండియన్ డిష్ సేమ్ యాజ్ అబో అన్నాను, అంటే ఇలాంటి ఇండియన్ డిష్ ఏదైనా ఉందా అని చెప్పి అడిగాను. అంటే ఇక్కడ ఈ గార్డెన్ రామ్సేకి సంబంధించి స్పెసిఫిక్గా ఇండియన్ డిష్ తెలియదు, కానీ అలాంటి సేమ్ డిష్ నేను చూపిస్తానని చెప్పి మనకు మరొక డిష్ గురించి, పాలక్ పన్నీర్ గురించి ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది చూడండి. అంటే దీనికి సంబంధించి వెబ్సైట్స్ ఉన్నాయని అడిగితే కూడా వెబ్సైట్స్ కూడా మనకు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మొదట ఒక చెఫ్కి సంబంధించినటువంటి బెస్ట్ వంటకం ఏదని అడిగాను, ఆ తర్వాత ఆయనకు సంబంధించిన వెజిటేరియన్ వంటకం ఏదైనా ఉందని అడిగాను,
ఆ తర్వాత ఇలాంటిది ఇండియన్ వంటకం ఏదైనా ఉందా అంటే దానికి నియరెస్ట్గా ఉండేటువంటి వంటకం గురించి స్టెప్స్, తర్వాత అందులో ఏమేమి అవసరం అవుతాయి అనేటువంటి దాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ వంటకాలకు సంబంధించినటువంటి ఏదైనా మంచి వెబ్సైట్ ఉందా అంటే కూడా మనకు లింక్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మనం పాఠం చెప్తున్నప్పుడు ఏదైనా ఒక టాపిక్ని చిన్నపిల్లలకి ఎలా అర్థం చేయాలి, పెద్దవాళ్ళకి ఎలా అర్థం చేయాలి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమడిగానంటే ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ టు సెకండ్ క్లాస్ స్టూడెంట్ అని, సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ అని అడిగాను. అంటే అక్కడ మనకు ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది చాలా చిన్నగా, సింపుల్గా కెన్ యూ బిలీవ్ ఇట్ అని లాస్ట్ అడుగుతూ చాలా సింపుల్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఇదే దీన్ని నేను ఏమన్నానంటే గివ్ ద సేమ్ టు 12th స్టాండర్డ్ అన్నాను. అప్పుడు ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్స్పాండ్ దిస్ టు ప్రెజెంటేషన్ టు కాపీ పేస్ట్ అన్నాను. అంటే దీన్ని ప్రెజెంటేషన్ లాగా నేను మార్చుకొని చేసుకోవడం కోసం కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఇవ్వమని చెప్తే మనకు టెక్స్ట్ ఆ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, దీన్ని గివ్ కోడ్ ఫర్ ద అబో ఆర్టికల్, అంటే గివ్ HTML కోడ్ అని అడిగాను. అంటే HTML ట్యాగ్స్ ఇవ్వమని అడిగాను. ఈ అడిగినప్పుడు HTML ట్యాగ్స్ ఇచ్చింది. దీన్ని డైరెక్ట్గా మనం వెబ్ పేజ్గా చేసుకోవచ్చు. సేమ్ దీనికి ఒక డీసెంట్ CSS ఇవ్వమంటే CSS కోడ్ కూడా ఇచ్చింది. ఈ రెండింటిని ఉపయోగించి మనం ఒక వెబ్ పేజ్ని కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను, చూడండి ఎలా ఉందో ఆ వెబ్ పేజ్ అనేది. చూడండి, ఈ విధంగా ChatGPT ఇచ్చినటువంటి HTML కోడ్ను ఉపయోగించాను నేను. ఇక్కడ మీకు కోడ్ చూపిస్తాను. ChatGPT ఇచ్చినటువంటి కోడ్ ఇది. ఈ కోడ్ తర్వాత CSS రెండు ఉపయోగించి ఒక వెబ్ పేజ్ని, చాలా సింపుల్గా ఒక వెబ్ పేజ్ని నేను తయారు చేయగలిగాను. ఈ విధంగా ChatGPTతో మనం ఎలాంటి ప్రశ్నకైనా జవాబు పొందేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా ఒకసారి ఈ ChatGPTని ట్రై చేసి చూడండి. వీలైనంత వరకు ChatGPTని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను. హోప్ మీకు ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.